సీతాఫల బాసుంది కోసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సీతాఫల బాసుంది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సీతాఫలం గుచ్చు ఒక కప్పు, పాలు పావు లీటర్, కండెన్స్డ్ మిల్క్ పావు కప్పు, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, యాలకుల పొడి అర టీ స్పూన్. సీతాఫల బాసుంది కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం ఆదిత్య. Yes. ఫస్ట్ గా మిల్క్ యాడ్ చేయాలి. ఓకే. సో యూ ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ రెడ్యూస్డ్ మిల్క్ రెడ్యూస్డ్ మిల్క్ అంటే మనం బాగా హాఫ్ గా రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే. బాగా మరిగించి దాన్ని ఇచ్చేసుకోవాలి. సో ఆల్రెడీ మీరు ఆ ప్రాసెస్ చేసేసారు. యా, ఇట్స్ రెడ్యూస్డ్ మిల్క్. ఓకే. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్. ఓకే. సో స్వీట్నెస్ కి మనం ఇది వాడుకుంటాం దీంట్లో. ఇది బెస్ట్ ఆప్షన్ కంపేరింగ్ టు షుగర్. ఓకే. సో కొంచెం ఆ క్రీమీగా కూడా ఉంటుందేమో కదా, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఓకే. సో సీతాఫల్ గుజ్జు తీసేసి పెట్టుకోవాలి మనం. ఆల్రెడీ ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టారు. ఓకే. సో అంటే ఇది రెడ్యూస్డ్ మిల్క్తోనే చేసుకోవాలా, లేకపోతే మనం ఇక్కడ డైరెక్ట్ ప్రాసెస్లో కూడా అలా పాలు బాగా మరిగించి అలా చేసుకోవచ్చా? పాలు బాగా మరిగించి దాన్ని రెడ్యూస్ అయ్యాక అప్పుడే ఇది చేసుకోవాలి. ఓకే ఓకే. పాలు ఒకటి మరిగించేస్తే మనకి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఫాస్ట్. ఓ నైస్. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? యాక్చువల్లీ ఐ యామ్ మహారాష్ట్రియన్. ఓకే. సో ఇట్స్ అ ఫేమస్. మీ దగ్గర ఫేమస్ అయ్యేది? ఓ నైస్. యా, బాసుంది ఇలాంటివన్నీ యాక్చువల్గా టైప్ ఎక్కువ. అంటే ఈ ఫ్లేవర్తో మీరే ట్రై చేశారా, లేకపోతే యూజువల్గా ఈ ఫ్లేవర్తో చేస్తారా మహారాష్ట్రలో? యూజువల్లీ చేస్తారండి. అండ్ ఇది సీతాఫల సీజన్ కదా. అవును. సో ఓ సీతాఫల అప్పుడు జనరల్గా సాఫ్రన్తో చేస్తారు. అవును. మనకి అంటే ఈ అకోవా ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటారు కదా. సో సీతాఫల సీజన్ కాబట్టి నవరాత్రిలో చాలా చేస్తారు. ఓ నైస్. అదే అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు మనము అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కదా. సో అయితే ఇది మీరు మీ మదర్ దగ్గర నేర్చుకున్నారు. ఓ నైస్. మీకు ఇష్టమా కుకింగ్ అంటే? అంటే ముందు నుంచి నేను 6th క్లాస్ నుంచే కుక్ చేయడం స్టార్ట్ చేశాను. ఓ, 6th క్లాస్. ఓ నైస్. అంటే అలా మీ మమ్మీని చూసి ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా, లేకపోతే మమ్మీ వల్లనే? మమ్మీ వల్లే. ఫస్ట్ టీచర్. ఓ గుడ్ గుడ్. సో ఇంకా మీరు ఇప్పుడు చదువుతున్నారా? అయిపోయిందా మీ? నాది అయిపోయింది. అయిపోయింది. ఓ, సో ఇప్పుడు జాబ్ సెర్చ్ లో ఉన్నారా? ఆల్రెడీ ట్రైడెంట్ లో పని చేస్తున్నా. ట్రైడెంట్ లో పని చేస్తున్నారు. వావ్, సూపర్. సో సీతాఫల పల్ప్ యాడ్ చేస్తా. ఓకే. సో సీతాఫల్ స్వీట్నెస్ ని బట్టి మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చేమో. అంటే మరి ఓవర్ స్వీట్ తక్కువ యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్. సీతాఫల పల్ప్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా. అవును. ఓకే. సో నేచురల్ స్వీట్నెస్ గా మనకి ఇది పనికొస్తుంది. సో ఈ సీతాఫల మనం పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఆదిత్య దీంట్లో? నో, డైరెక్ట్ పల్ప్ యాడ్ చేయాలి. పల్ప్ యాడ్ చేసేటప్పుడు పల్పీ ఫ్లేవర్ రావాలి. ఓ, కొంచెం అలా తగులుతుంటే బాగుంటుంది మనకి. ఓకే. సో దీన్ని ఎలా, వేడిగా తింటే బాగుంటుందా చల్లగా తింటే బాగుంటుందా? దీన్ని చిల్డ్ ఫ్రిడ్జ్ లో పెట్టి 1 డే తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. ఓ, 1 డే తర్వాత తినాలి. వెరీ గుడ్. సో మీరు ఎక్కడ మీ కోర్స్ ఎక్కడ చేశారు ఆదిత్య? నేను సిజిఐ చేశాను. ఓకే. సరిపోతుందా ఇది? ఇలా సరిపోతుంది. ఓకే. అంతా మిక్స్ అయిపోయింది కదా బాగా. కొంచెం కార్డమమ్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. జనరల్గా చాలా యాడ్ చేస్తాం, కానీ సీతాఫల్ ఫ్లేవర్ హైలైట్ కావడానికి కొంచెం యాడ్. అవును, అది యాక్చువల్గా మనకి ఇలా రెండు మిక్స్ అయిపోతే మళ్ళీ ఎక్కువ కార్డమమ్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే దానికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ కదా. అయిపోయిందండి. ఓకేనా, ఆఫ్ చేసేనా? ఫైనల్గా గార్నిష్ చేసుకోవాలండి. స్లైస్ చేసిన పిస్తా ఇష్యూ ఇంకా ఆల్మండ్స్తో. సూపర్. సో మహారాష్ట్ర స్పెషల్ బాసుంది కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సీతాఫల బాసుంది తయారు చేసే విధానం: ఒక ప్యాన్ లో పాలు, కండెన్స్డ్ మిల్క్ వేసి మరగనివ్వాలి. దీనిలో సీతాఫలం గుజ్జు వేసి దగ్గర పనివ్వాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన బాదం పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల బాసుంది రెడీ.